యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. లూకా సువార్త 3:23 నుంచి లూకా సువార్త 4:13 వరకు. లూకా సువార్త 3:23లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30 సంవత్సరాల వయసులో ఆయన తన సేవని ఆరంభించినట్టు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆయన వంశావళిని లూకా రాస్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి 2 వంశావళులను మనం చూడొచ్చు. మత్తయి సువార్త 1:1, లూకా సువార్త 3:2. ఈ 2 వంశావళికి ఉంటున్న వ్యత్యాసం ఏంటంటే, మత్తయి రాసిన వంశావళి అబ్రహాము నుంచి మొదలు పెడతా వచ్చాడు, కానీ లూకా రాసిన వంశావళి నేరుగా ఆదాము నుంచే మొదలు పెడతా వచ్చాడు. మత్తయి తన సువార్తని యేసు ప్రభు రాజు అని చూపించడానికి రాశారు. లూకా యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అని చూపించడానికి రాశారు. అందుకనే ఈ యొక్క వంశావళిలో ఉంటున్న వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. మరి యొక్క ప్రాముఖ్యమైన వ్యత్యాసం, మత్తయి సువార్తలో దావీదు కుమారుడైన సొలొమోన్ యొక్క వంశావళి నుంచి వచ్చిన యోసేపుని చూడొచ్చు. యోసేపుకి యేసుప్రభువారు పుట్టలేదు. అంటే వరుసకి చూస్తే యోసేపుకి యేసుప్రభుకి సంబంధమే లేదు. అయితే యేసుప్రభుకి మరియకి సంబంధం ఉంది. ఆ వంశావళిని లూకా సువార్త 1:10 మనం చూడొచ్చు. హేలికి పిల్లలు లేరు మరియ తప్ప అని బైబిల్ పండితుల అభిప్రాయం. మెట్టికి వేరే పిల్లలు లేని కారణాన యోసేపే తన జ్యేష్ఠ హక్కులను పొందుకుంటా వచ్చాడు, కనుక తన కుమారుడిగా ఎంచబడతా వచ్చాడు అనే మాటని చాలామంది అభిప్రాయంగా చూడొచ్చు. మెట్టికి ఇక్కడ మత్తయి సువార్తలో ఉంటున్న ఆ వంశావళిలో దావీదు సొలొమోను ఈ వంశావళిలో జెహోయాకీము అనే రాజు వచ్చినప్పుడు దేవుడు యిర్మీయా గ్రంథం 22:1 ఒక శాపాన్ని పెట్టాడు. నీ వంశం వాళ్ళు వర్ధిల్లరు, వాళ్ళెన్నడూ సింహాసనం మీద కూర్చోరు. అంటే సొలొమోను వంశావళిలో అచ్చంగా యేసుప్రభు వస్తే ఆయన సింహాసనం మీద కూర్చోకూడదు. అయితే లూకా సువార్తలో నిజమైన వంశావళిని మనం చూడొచ్చు. ఇది నాతాన్, దావీదు కుమారుడైన నాతాను ద్వారా వచ్చిన వంశావళి. ఈ వంశావళి నుంచి ఆయన వస్తే ఆయన సింహాసనం మీద కూర్చోగలడు. అందుకే ఈ 2 వంశావళులు రాసినట్టు మనం చూడొచ్చు. 4వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ 1వచనంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడినవాడిగా ఆయన ఎడారిలోనికి శోధించబడడానికి నడిపించబడతా ఉంటున్నారు. ఆత్మ నడిపింపు అనే మాటని మనం చూడొచ్చు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారో అప్పుడు మాత్రమే నిజముగా మనం విజయవంతమైన జీవితంలోనికి రాగలము. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రాథమికమైన పని ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు ప్రభుని జోడించే పని. యేసులో ఉంటున్న సుగుణాలన్నీ మనకి అందుబాటులో రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు ప్రభుతో జోడించే పని చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువారిని తండ్రిని జోడించే పని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటున్నారు. ఆయన భౌతికమైన యాత్రలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీలకమైన పాత్రని పోషిస్తూ ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మ ద్వారా ఎడారిలో శోధించబడడానికి నడిపించబడతా వచ్చారు. ఆయన మనకి రక్షకుడు కావాలంటే పరీక్షించబడి ఉండాలి. అన్ని రకాలుగా పరీక్షించబడ్డాడు. ఆయనను ఆయన పాపం లేనివాడిగా నిర్ధారించబడతా వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువారి శోధనల్ని మనం చూస్తా రావచ్చు. ఆయన శోధనని జయించడానికి ఒక బలమైన కారణం, మార్కు సువార్త 14:38, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మెలకుగా ఉండి శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయడం మనం చూడొచ్చు. అంటే ఆయనలో ఉంటున్న ఆ విపరీతమైన ప్రార్థన ఆత్మ దేవుని మీద ఆధారపడ్డాన్ని మనం చూడొచ్చు. ప్రభు మీద ఆధారపడకుండా మనము ఎన్నడూ ఏ శోధనని జయించలేం. శత్రువు జయించాలి అని అంటే మనకి యేసయ్య శక్తి అవసరం, ఆత్మ నడిపింపు అవసరం. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట చెబుతా వచ్చారో వెంటనే ఆ మాటని పట్టుకొని శోధన మొదలవుతా వచ్చింది. తండ్రి అభినందించిన వెంటనే ఇప్పుడు సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని నీవు దేవుని కుమారుడు అయితే, అంటే
దేవుడు చెప్పిన మాటకి అనుమానాన్ని పుట్టిస్తూ ఉంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇది చేసి చూడు, ఇది చేసి చూపించు, అప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడవని నమ్మగలము అని. అంటే ఐడెంటిటీ క్రైసిస్. సాతాను ప్రతిసారి మన గుర్తింపుపై అనుమానాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు ఏదేన్ తోటలో శోధించబడతా వచ్చారో వారికి కూడా ఇదే శోధన తీసుకొని వచ్చారు. నిజంగా దేవుడు మీతో చెప్పాడా అంటే, మిమ్మల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తే, మిమ్మల్ని దేవుడు నిజంగా ప్రత్యేకపరుస్తే, మీరు ఆయన స్వరూపం ఆయన పోలికలు చేసి ఆయన మిమ్మల్ని నిజంగా ఆయన కోరుకుంటే ఇది ఎలా చెప్పగలడు అంటే అనుమానాన్ని పుట్టించాడు. ఈరోజు మనలో కూడా ఇదే అనుమానాన్ని పుట్టిస్తాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ఇచ్చిన గుర్తింపుని వాడు అనుమానముతో మన్ని పడేయాలి అని చూస్తాడు. కనుక ఆ గుర్తింపుని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. నేను యేసుతో పాటు సిలువేయబడ్డ, యేసుతో పాటు పాతి పెట్టబడ్డా, యేసుతో పాటు చనిపోయా, యేసుతో పాటు తిరిగి లేచా, యేసుతో పాటు ఈనాడు నేను సింహాసనంపై కూర్చొనున్నాను అనే నమ్మకాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు. ఆనాడు యేసు దేవుని కుమారుడు అనే ఆ అనుమానాన్ని యేసుప్రభులు పుట్టించాలనుకున్నాడు. అలానే మనం కూడా దేవుని పిల్లలం కాదు అనే అనుమానాన్ని మనలో కూడా శత్రువు పుట్టించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎన్నడూ దానికి పడకూడదు. ప్రతిసారి మనం ప్రభా నేను నీలో ఉన్నాననే ఆ దృఢ నిశ్చయంలో మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే రాళ్ళని రొట్టెలుగా చేసుకో, విపరీతమైన ఆకలేస్తున్న కాలంలో ఆయనకి ఎంతైనా అవసరం ఉన్న కాలంలో ఈ శోధన తీసుకొని వచ్చినప్పుడు ఎలా చేయించాడంటే, ఎఫెసీలకి రాసిన పత్రిక 6:17 ఎట్లయితే వాక్యం అనే ఖడ్గము బట్టి శత్రు యొక్క ప్రతి ఒక్క విధానము వాని శోధనలన్నింటినీ విశ్వాసముతో వాక్యం ద్వారా మనం జయించగలము అని లేఖనాలు చెబుతా ఉందో, యేసుప్రభువారు వాక్యాన్ని వాడుతూ వచ్చారు. రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది కదా అనే మాటని చెప్పడం మనం చూడొచ్చు. అంటే ఇంకో మాటలో మన జీవితాల్లో మనం కూడా లేఖనాలలో ఏమి రాయబడింది అదే మన జీవానికి ఆధారం. ఆహారం, ఆయన ఉపవాసం ఉన్నాడు కానీ మనుషులు ఆహారం బట్టి కాదు, నువ్వు నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల, రెండిటి వల్ల జీవిస్తారు అని యేసుప్రభువు నేరుగా చెప్పడం మనం చూడొచ్చు. మన జీవితాల్లో మన ఉనికి దేవుని పిల్లలమైతే మనకి శక్తి దేవుని వాక్యం అంటుంది. ఇదే యేసుప్రభువు చూపిస్తూ ఉంటారు. నేను దేవుని కుమారుడిని అనే దానికి రుజువు ఏంటంటే, నేను దేవుని మాట చొప్పున నడుస్తాను. ఆయన మాట మనకి జీవంనివ్వాలి. లేకపోతే ఉట్టి భౌతికమైన జీవితంతో మనం కేవలం లోకానికి సంబంధించిన జీవితం జీవించగలం, కానీ దేవుని మాట ఇచ్చే జీవంతో దేవునికి సంబంధించిన జీవాన్ని మనం జీవించగలము. అలా ఆయన మొదటి శోధనని జయించగలుగుతూ వచ్చారు. వెంటనే సాతాను లూకా సువార్త ప్రకారం 2వ శోధనలో ఒక ఉన్నతమైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ప్రపంచము అంతటిని చూపి, ఏం ప్రపంచము అని అంటే ఆ ఉన్నత శిఖరం మీద నుంచి కనపడుతున్న ప్రపంచం. ఓ పక్కన ఇస్రాయేలు, ఓ పక్కన ఐరోపా యొక్క ఏలిక, చుట్టుపక్కల అన్య దేశాలు, సమరయ, ఈ ప్రాంతాలన్నింటినీ చూపించి వాటి ఐశ్వర్యము, వాటి వైభవం, వీటిలన్నింటినీ నేను నీకు ఇస్తాను నువ్వు గనక నిన్ను ఆరాధిస్తే. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ అదే మాట వాడుతూ ఉంటున్నారు. రాయబడి ఉన్నది కదా. ఏం రాయబడి ఉన్నది? దేవుడైన యెహోవాని మాత్రమే ఆరాధించాలని రాయబడి ఉన్నది కదా. అంటే నువ్వు ఎంత ఇస్తావు అనే దాంతో లెక్కలేదు, రాయబడి ఉన్న దాంతో లెక్క. యేసుప్రభువారి జీవితము ఏమొస్తుంది, ఏం పోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు దాంతో కాదు. ఆయన ప్రాముఖ్యంగా లేఖనాల్లో ఏముంది, లేఖనాలకు అచ్చకట్టుగా జీవిస్తూ వచ్చాడు. ఒక విశ్వాసిగా మనం పర్యావసానం గురించి ఆలోచించడం కంటే లేఖనం గురించి ఆలోచించడం చాలా అవసరం. లేఖనాన్ని అనుసరిస్తే పర్యావసానాన్ని దేవుడు అనుకూలంగా తన మహిమ కొరకు తిప్పే బాధ్యత ఆయనది. పర్యావసానం గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు, లేఖనాల గురించి మనము జాగ్రత్తగా ఉంటే చాలు. అలా 2వ శోధనని కూడా జయిస్తూ వచ్చారు. ఇక 3వ శోధన. 3వ శోధన దగ్గరకు వచ్చేటప్పటికీ ఇప్పుడు సాతాను కూడా తన భాషని మారుస్తూ వచ్చాడు. మార్చి రాయబడి ఉన్నది కదా అని మొదలుపెట్టాడు. అంటే సాతానికి కూడా బైబిల్ తెలుసు, సాతాను కూడా బైబిల్ని వాడడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక బైబిల్ వల్లించినంత మాత్రాన, బైబిల్ పదాలు ఉపయోగించినంత మాత్రాన అది సాతాను కాదు అని మనం అనుకోకూడదు.
ఎందుకంటే వాడు కూడా బైబిల్నే వల్లించగలడు. యేసు ప్రభుకే బైబిల్ని వల్లించగలిగితే మనం ఏ పాటి వారము? వాడు ఖచ్చితంగా ఇలాంటి పన్నాగం మన మీద కూడా వేస్తాడు. ఇక్కడ తను చెబుతా ఉంటున్న మాట, ఇదిగో నువ్వు ఈ పర్వతం యొక్క లేక మందిరం యొక్క ఉన్నత స్థానానికి వచ్చావు కదా, ఇక్కడ నుంచి దూకే. ఆయన కీర్తన 91:11 నుంచి మనం చదివినట్లయితే, నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకోవడానికి దూతలకు ఆజ్ఞాపిస్తానని రాసిపెట్టారు కదా, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి దూకే అని చెబుతా వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలని క్షుణ్ణంగా ఎరిగినవాడు. సొంత బైబిల్ లేకపోయినప్పటికీ ఆయన సభామందిరానికి వెళ్ళి చాలా జాగ్రత్తగా లేఖనాలు వింటా వచ్చారు. ఎంత జాగ్రత్తగా విన్నారంటే సందర్భాన్ని గమనిస్తూ వచ్చారు. అక్కడ రాయబడిన సందర్భం ఏంటి కీర్తన 91లో అని అంటే, నీ మార్గంలో నడిచినప్పుడు అనే మాటని మనం చూడవచ్చు. నీ మార్గంలో నడిచినప్పుడు అని అంటే, ఆ నీ సామాన్య జీవనంలో ఆయన నీ పాదములకి రాయి తగలకుండా కాపాడతాను అనే మాట వాడారు. కానీ సాతాన్ దాన్ని వక్రీకరించి దూకుతే కాపాడతాడు. సందర్భానికి బయట వాడడానికి ప్రయత్నం చేశాడు. సాతాను చాలా జాగ్రత్తగా భాగాన్ని మాత్రమే కోరుకున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన సర్పమును నీవు తొక్కెదవు, నాగు పాములను నీవు అనగదొక్కెదవు అంటే సాతాన్ యొక్క పతనం ఆ తర్వాత వచనంలో ఉందని తెలిసి ఆ వచనంతోనే ఆగిపోయాడు. ఆ తర్వాత వచనం వరకు తాను వెళ్ళడానికి ఇష్టపడలేదు. సాతాను లేఖనాల్లో తనకి అనుకూలమైన భాగాల్ని సందర్భాన్ని వక్రీకరించి వాడేవాడిగా ఉంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా సాతాన్ యొక్క ఈ పన్నాగాన్ని ఎరిగేవారిగా ఉండాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఈ 3 శోధనలు జయించారు? మొదటి శోధన, ఆయన వాక్యము తనకి ఇస్తున్న బలాన్ని పొందుతా వచ్చారు. 2వ శోధన, వాక్యము ఆయనకి చెబుతా ఉంటున్న నియమాన్ని ఆయన పాటిస్తూ వచ్చారు. 3వ శోధన, వాక్యాన్ని దాని సందర్భంలో ఆయన అర్థం చేసుకుంటా వచ్చారు. కనుక ఈ 3 శోధనలు ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసికి ప్రతి వ్యక్తికి వస్తాయి. 1 సుఖం కొరకైన శోధన, 2 డబ్బు కొరకైన శోధన, 3 పేరు కొరకైన శోధన. ఈ 3 వాక్యము ద్వారా మనం విజయాన్ని సంపాదించగలం. వాక్యము ద్వారా మనము ఈ 3 ఈ 3 పన్నాగాలని శత్రువు వేసే పన్నాగాల్ని జయించగలం. శత్రువు ఎప్పుడైతే ఈ తాను ఈ 3 విషయాలని ఇంకా వాని దగ్గర ఎన్ని శోధనలు ఉంటే అన్ని శోధనలు వాడినట్టు మనము 13వ వచనంలో చూడొచ్చు. లూకాసువార్త 4:13, వెన్ ద డెవిల్ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ దిస్ టెంప్టింగ్ హీ లెఫ్ట్ హిమ్ అంటే ఆపర్చుంటే, తగిన సమయం వచ్చే వరకు తన దగ్గర ఉంటున్న శోధనలు అన్నీ అయిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. దైవ మానవుడై ఉండి ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దైవశక్తితో కలిపేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనల్ని తీసుకొని దైవశక్తితో ఆయన కలుపుతాడో ఖచ్చితంగా మనం విజయాన్ని సంపాదించగలం. ఇది ఎలా జరుగుతుంది అని అంటే, లేఖనాలను బహు జాగ్రత్తగా చదువుట, నమ్ముట, అర్థం చేసుకునుట, అనువయించుకున్నట్టుతో మనము దీన్ని ఈ క్రియాపూర్వకంగా అనుభవించగలము. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు శత్రువుకి లోపడకపోవడానికి గల కారణం ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేశారు. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయడం, లేఖనాల్ని నమ్మడం, దానికి లోబడ్డం, దాని కొరకు అప్పగించుకోవడం శోధనపై మనకి పరిపూర్ణంగా విజయాన్ని ఇస్తాయి. శత్రువు ఈ లోకంలో ఉన్నంతసేపే మనల్ని శోధించుకోడు. మన ప్రభు వచ్చినప్పుడు శోధన అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు లేఖనాలకి మనకి ఒక అవినాభవ విడది అని సంబంధం ఉంటే తప్ప మనం మిగిలి ఉండలేము. ప్రియతండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యానికి అప్పగించుకొని, వాక్యానికి లోబడి, వాక్యాన్ని సందర్భానుసారంగా జీవించే కృపను అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.